Hello everyone, today I would like to tell you about what is counselling and what is not counselling. ఎందుకంటే చాలామంది పేరెంట్స్ చెప్తారు, మేడం మా బాబుకి నేను కౌన్సిలింగ్ ఇచ్చాను కానీ నా మాట వినట్లేదు, మీరు చెప్పండి, మీరు కౌన్సిలింగ్ చేస్తే మా మీ మాట వింటాడు అండ్ మా బాబుకి ఇలా చేసేలా చెప్పండి, వాళ్ళ బిహేవియర్ ఇలా ఉంది, ఇలా మౌల్డ్ అవ్వాలి అని చెప్తారు. కానీ కౌన్సిలింగ్ అంటే నేను చెప్పినట్టు మీరు చెప్పినట్టు వినడం కౌన్సిలింగ్ కాదు. కౌన్సిలింగ్ అంటే వాళ్ళని అర్థం చేసుకోవడం, అర్థం చేసుకొని వాళ్ళని గైడ్ చేయడము. అండ్ ఐ నెవర్ గివ్ ఎనీ సొల్యూషన్ టు ఎనీ ప్రాబ్లమ్. మేము కౌన్సిలర్ ఏ కౌన్సిలర్ అయినా కానీ ప్రొఫెషనల్ కౌన్సిలర్ నెవర్ గివ్ సొల్యూషన్ టు ద ప్రాబ్లమ్స్. వాళ్ళేమి ఇలా సలహాలు ఇవ్వరు, ఇలా చేయినానా అలా చేయమ్మా అని చెప్పి సజెషన్స్ అస్సలు ఇవ్వరు. సజెషన్స్ ఇచ్చేదే అట్టే అయితే అది రాంగ్ కౌన్సిలింగ్ అవుతుంది, అది కౌన్సిలింగ్ కాదు. మెయిన్గా కౌన్సిలింగ్ అంటే ఏంటి? కౌన్సిలింగ్ అంటే బ్రింగింగ్ సెల్ఫ్ అవేర్నెస్ ఇన్ అ పర్సన్. వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని చెప్తున్నప్పుడు వాళ్ళలోని సెల్ఫ్ ఏంటి అనే ఒక క్లారిటీ ఆఫ్ థాట్ని డెవలప్ చేసుకోవడం కౌన్సిలింగ్. ప్రతి మనిషిలో పాజిటివ్ మ్యాన్ నెగిటివ్ మ్యాన్ ఇద్దరు ఉంటారు. ఆ పాజిటివ్ మ్యాన్కి నెగిటివ్ మ్యాన్కి మధ్యన జరిగే ఘర్షణే వాళ్ళకి నెగిటివ్ సొల్యూషన్స్ ఇస్తుంది. సో కాబట్టి కౌన్సిలింగ్లో వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళ పాజిటివ్ మ్యాన్లో ఇచ్చే గైడెన్స్ ద్వారా వాళ్ళు వెళ్తూ వాళ్ళ ప్రాబ్లమ్ని వాళ్ళే సొల్యూషన్ తెచ్చుకుంటూ సెల్ఫ్ అవేర్నెస్ తెచ్చుకోవడమే రియల్ కౌన్సిలింగ్. కౌన్సిలింగ్ ఒకప్పుడు అవసరం లేదు, ఇప్పుడు ఎందుకు అవసరం వచ్చింది దానికి అని అంటే, మెయిన్గా ఒకప్పుడు మనకి లార్జ్ ఫ్యామిలీస్ ఉండేవి, ఆ తర్వాత న్యూక్లియర్ ఫ్యామిలీస్, తర్వాత సింగిల్ పేరెంట్స్, ఇప్పుడు మెయిన్గా ఎవరికి వాళ్ళు ఇండివిజువాలిటీని కోరుకుంటున్నారు. దానివల్ల పిల్లల్ని ఎమోషనల్గా అర్థం చేసుకునే వాళ్ళు తక్కువైపోయారు. అండ్ దెర్ ఇస్ నో ఎమోషనల్ కుషనింగ్, బాండింగ్లో కానీ ఎక్కువ మనం మెటీరియల్స్కి వాల్యూ ఇస్తున్నాము ఫీలింగ్స్ కన్నా కూడా. దానివల్ల ఎక్కువగా మనకి ఇప్పుడు కౌన్సిలింగ్ పిల్లలకి రిక్వైర్మెంట్ ఎక్కువైపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ వెన్ యూ గో ఇన్ ఏ బైక్, మనం బైక్ మీద వెళ్తూ ఉన్నాము, సడన్గా కింద పడిపోయారు మీరు అండ్ యూ గాట్ హర్ట్ అండ్ బ్లీడింగ్ అవుతూ ఉంది, ఏం చేస్తాము? ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాము, డాక్టర్ దగ్గరికి వెళ్తాము, ట్రీట్మెంట్ చేయించుకుంటాము. కానీ ఇప్పుడు మనకి ఏదన్నా మానసికంగా ఏదన్నా గాయము, అంటే సపోజ్ మనం ఎమోషనల్గా హర్ట్ అయ్యాము, మనం ఏం చేస్తాము? దానికంటూ ఎటువంటి ట్రీట్మెంట్ ఏమి హీలింగ్ లేకుండా ఇంట్లో కూర్చొని బాధపడుతూ ఉన్నాము. దానివల్ల ఇంకెక్కువ ఫోకస్ తగ్గిపోతుంది, డిస్టర్బెన్స్ ఎక్కువైపోతుంది, స్ట్రెస్ పెరిగిపోతుంది, దానివల్ల ఎక్కువ సూసైడల్ థాట్స్ రావడము. ఇన్ ఎవ్రీ 1 అవర్ ఒక బాబు ఎవరో ఒకళ్ళు చనిపోతూ ఉన్నారు. ద రీజన్ ఏంటంటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు వాళ్ళ ఫీలింగ్స్ని. స్కూల్స్ ఆర్ లీస్ట్ బాదర్ అబౌట్ మెంటల్ హెల్త్. వాళ్ళ ఫీలింగ్స్ని అర్థం చేసుకుని గైడ్ చేసే వాళ్ళు కూడా స్కూల్స్లో ఉండట్లేదు. బోర్డ్ రూల్స్ ప్రకారం ఒక కౌన్సిలర్, ఒక సైకాలజిస్ట్, ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ వీళ్ళు టీమ్ వర్క్ లాగా వర్క్ చేసి పిల్లల యొక్క మానసిక సమస్యలు ఏంటో అర్థం చేసుకొని పేరెంట్స్కి గైడ్ చేయాలి అని సిబిఎస్ఈ రూల్ ఉంది. బట్ స్కూల్స్ ఆర్ నాట్ అపాయింటింగ్. పిల్లలకి కౌన్సిలింగ్ ఎందుకు ఇంపార్టెంట్ ఒక కేస్ స్టడీ చెప్తాను. ఒకసారి ఒక పాప అసెంబ్లీ అయిపోయిన తర్వాత ఏడ్చుకుంటూ వచ్చింది నా దగ్గరికి. ఏడ్చుకుంటూ, మేడం ఐఎమ్ నాట్ ఏబుల్ టు సస్టైన్, నాకు ఈ వరల్డ్లో బతకాలని లేదు, ఐ వాంట్ టు డై, ఐ వాంట్ టు డై అని ఏడుస్తూ ఉంది. ఎందుకు ఇలా బాధపడుతుందా అని మాట్లాడుతూ ఉంటే చెప్పింది, మా ఇంట్లో ఒక పెట్ డాగ్ ఉంది, అది చనిపోయింది, నాకు బాగా డిస్టర్బెన్స్గా ఉంది. తర్వాత నేను కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నప్పుడు మా ఫ్రెండ్స్ అంతా వాట్సాప్ గ్రూప్లో చాటింగ్ చేస్తుంటే నేను ఆ చాట్ నుంచి బయటకు వచ్చేసాను. ఎగ్జిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తే వాళ్ళందరూ నన్ను హ్యూమిలేట్ చేశారు, నన్ను ఎవరు నాతో ఎవరు సరిగా మాట్లాడలేదు, మా గ్రూప్లో నువ్వు నీకు ఉండడం ఇష్టం లేనప్పుడు నేను నీతో మాట్లాడము అన్నట్టుగా గ్రూపిజం వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ నన్ను కార్నర్ చేశారు, నాతో ఎవరు మాట్లాడలేదు, 1 మంత్ నుంచి నాతో ఎవరు సరిగా మాట్లాడట్లేదు కూడా క్లాస్లో. నాకు ఇది బాధ అనిపిస్తుంది, మా డాడీతో చెప్తే మా మమ్మీ ఇక్కడ ఉండరు, వేరే ఊర్లో వర్క్ చేస్తూ ఉంటారు, అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు, మా డాడీ ఇక్కడ ఉన్నారు, నేను చెప్తే మా డాడీ అన్నారు ఇవన్నీ కామన్, ఇవన్నీ పట్టించుకోకూడదు నాన్న, ఇగ్నోర్ చేయి అని చెప్పాను అన్నారు. నాకు ఇగ్నోర్ నేను ఇగ్నోర్ మట్టుకు చేయలేకపోతున్నాను, నాకు చాలా బాధ అనిపిస్తుంది, నేను ఎవరికి చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదు, నేను నిద్రపోయి సరిగా 2 నెలలైంది తెలుసా, అసలు అందరూ నన్ను చులకనగా చూస్తున్నట్టు, నన్ను ఎవరు సరిగా పట్టించుకుంటున్నట్టు నాకు అలా ఫీలింగ్ అనిపిస్తుంది, నేను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు, నాకైతే ఎందుకు బతకాలనిపించట్లేదు అని ఇలా చెప్పింది ఒక పాప నాతోటి. నాకు అప్పుడు అర్థమైంది ఇది చిన్న సమస్య అని వాళ్ళ ఫాదర్ అనుకున్నాడు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా మిస్కమ్యూనికేట్ చేసుకున్నారు, అమ్మాయి ఎందుకు మూడీగా ఉంటుందా అనేది అర్థం చేసుకోకుండా వాళ్ళతో తను సరిగా ఉండట్లేదు అని చెప్పి వాళ్ళు తనని హ్యూమిలేట్ చేస్తూ ఉంటే ఆమెకి లవింగ్ అండ్ ఎఫెక్షన్ అనేది తగ్గిపోయింది. ఆ పప్పీలో తన బాండింగ్ని క్రియేట్ చేసుకుంది. మనకేంటంటే చిన్న పప్పీయే కదా, అది చనిపోతే అంత సీన్ చేయడం ఏంటి ఆ అమ్మాయి అనేది అందరూ అనుకున్నారు, టీచర్స్ కూడా అక్కడ. కానీ తన బాండింగ్ ఎవరితో పెంచుకున్నదని ఇంపార్టెంట్ అనేది మనం ఆలోచించుకోము. ఆ పాప చనిపోవడానికి డెసిషన్ తీసుకోవడానికి కారణం తనను అర్థం చేసుకునే వాళ్ళు లేరు అనే ఫీలింగ్లో. స్కూల్ కౌన్సిలింగ్ ఇంపార్టెన్స్ గురించి చెప్దామని ఈ వీడియో నేను చేశాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ప్రతి పేరెంట్కి షేర్ చేయండి అండ్ మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.